చావును కూడా అందంగా చూడగలను. ఎప్పుడు చూడగలను చెప్పనా ప్రభువా? ఇది మాకు శాశ్వతమైనది కాదు, ఎప్పటికైనా చావాల్సిన వారమే. అదేది ఇప్పుడే చనిపోతున్నాం, దగ్గరికి మేము వచ్చేస్తాం అంతే. ఒకరోజు అడిగారట మిషనరీ, చెప్తున్నారు ముగించేస్తాను, అడవిలోకి వెళ్ళకయ్యా, అడవుల్లోకి వెళ్ళావంటే నేను చంపేస్తారు, ఆ నాగరికత తెలియని ఆ నరమాంస భక్షకులు వాళ్ళని చంపేస్తారు, చంపేసి నేను తినేస్తారు, అక్కడికి వెళ్ళకయ్యా అంటే ఆ మిషనరీ ఇలా అన్నాడు, ఏమో తెలుసా సార్ మీకు విషయం చెప్తాను, నేను చచ్చిపోతే నా దేహాన్ని పురుగులు తినేస్తాయి సార్, అదే నేను బతుకుండగా వాళ్ళ దగ్గరికి వెళితే ఆ మనుషులు తినేస్తారు సార్, మొత్తం మీద నన్ను ఎవరో ఒకరు తినేస్తారు సార్, ఆ తినేసేది ఏదో నన్ను దేవుని కోసం తినేస్తే నాకు మంచిస్తారు, అందుకే నన్ను ఆపకండి వెళ్ళిపోయాడు, ఆ ఏరియాను మార్చాడు. అర్థమైతే మనం మాట్లాడాలంటే చెప్పినా త్వరగా ఇక్కడి నుంచి చెప్పండి. అందుకే ఆ నలుగురులో ఉన్నా ఏదో ఆలోచిస్తాడు ఎట్రా అంటే, ఆడు ఈ విషయాలు ఆలోచించడు చెప్పండి, ఆ విషయాల మీద గురి పెట్టుకోవాలి. ఎందుకు అలా డల్లగా ఉంటావు, ఏది సీరియస్గా తీసుకోవంటే వాడికి ఒక విషయం గుర్తుంది, ప్రభువా నీ కొరకు నేను చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా అని లెక్కలు వేసుకుంటాడు. ఇట్టి విశ్వాసం దేవుడు మీకు దయచేయను కాదు.